సో ఏంటి మీ నెక్స్ట్ మీ ఏం చేయబోతాను వాటి నెక్స్ట్ ఏం చేయాలి సార్ ఇప్పుడు అంత సర్వము ఇప్పుడు ప్రజల్లో సరే కొంతమంది అసలు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడిపోయింది ఇప్పుడు ఇన్రోజులా నేను మాట్లాడదాము అంటే క్వారంటైన్లో ఉండాలి రెస్ట్ తీసుకోవాలి మాట్లాడడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మించాలని కూడా అనుకోవట్లేదు సార్ ఎందుకంటే నేను ప్రశ్న వేస్తే ఎంత సక్సెస్ అయ్యామో ఎంత అంటే ఎంత మందికి మంచి జరిగిందో వాళ్ళకి తెలుసు కదా ఇది వదిలేస్తే కూడా ఎంత మందికి మైనస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు నేను వదిలేయడం వల్ల ఎవరికి నష్టం జరగదు అనుకోకండి ఎంతో మంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక రాత్రి భయపడుతూ వచ్చాడు అప్పుల వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో మీకు తెలియదా అంటే మీకు ఉన్నాయని కాదు ఆ మీరు పది మందిలోకి వెళ్తారు పది మంది భావోద్వేగాలు వాళ్ళ భావన వాళ్ళ బాధ మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఒక అప్పున్న వాడు పడే నరకం అంతా ఇంత కాదు ఈ రోజుల్లో వాడిని ఎంత టార్చర్ చేస్తారంటే సొంత బావైనా ఎవడైనా సరే వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు వానికి ఏం కాదు నీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పడంలో తప్ప వాడి ఫస్ట్ అయితే వాడు బతుకుతాడండి ఆత్మహత్య చేసుకునేవాడు బతుకుతాడు ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తాం సార్ సార్ అది సార్ ఇది సార్ నా మీద అన్ని కేసులు పెట్టారు సార్ అంటే నీకెందుకయా నీకెందుకు నేనున్నా కదా అంటాడు అది కేసు గెలుస్తారో లేదో ముందే అయితే ధైర్యాన్ని ఇస్తాడు అలా చాలామందికి నా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం నువ్వు టెన్షన్ పడకండి సార్ మీరు ఒక రెండు నెలల్లో ఆగుదాం ఇగో ఈ ఫలానా ఈ గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతుంది ఇది చేసుకుందాం అని చెప్పి వాళ్ళకు ఐదు వందల రూపాయలకు కూడా చేయించిన వాళ్ళు ఉన్నారు ఏమండి వాళ్ళ గృహప్రవేశం చేస్తే పదివేలు పదిహేను వేలు వాళ్ళ స్తోమతను బట్టి బ్రాహ్మణని బట్టి చేస్తున్నారు ఐదు వందల రూపాయలకు చెండి హోమాలు చేయించండి వాడి వాళ్ళకున్న పరిస్థితికి ఇచ్చేవాళ్ళు ఉంటే అయ్యా బ్రాహ్మణికి చేస్తే మంచిదే బ్రాహ్మడికనే కాదు సార్ ఎవరికి చేసినా దానం మంచిదా కాదా ఒకడికి హెల్ప్ చేయటం అనేది చారిటీ అనేది గొప్పదా కాదా ఎవరో కాదు ఇవాళ రతన్ టాటా ఆయన చేసేది చూస్తే నేను మరొక జన్మంటూ ఉంటే ఆయన కింద పని చేసేవాళ్ళ పుట్టాలనుంది సార్ నాకు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏంటి సార్ అసలు అది అసలు దాని చారిటీ అంటారా ఏమన్నా ఏమనాలి అటువంటి మహానుభావులని తీసుకొని బ్రతికేస్తా ఇవన్నీ ఈ వివాదాలన్నీ ఇవన్నీ వినండి సార్ లక్ష్మీకాంత్ సార్ అలాంటి రోజు రోజొకటి వాళ్ళ గురించి చూస్తూ చదువుతూ ఉంటే చాలు నా జీవితం గడిచిపోతుంది అలా అంత గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ఇవన్నీ చేయటము ఇలా ఈ వీటిని నేను దృష్టిలో పెట్టుకున్నాను సార్ వీటిని వీటికి సంబంధించి చేయాలి వీటికి సంబంధించి మనం చేసుకోవాలి వాట్ ఇస్ నెక్స్ట్ అంటే ఏముంది నాకు అసలు వీటి మీద అసయం పూర్తి ఇంత చేసి ఇంత ఇప్పుడు అన్నం పెడితే వీడికి ఎంత ఉందిరా అన్నం పెడుతున్నారు అంటున్నారు మీరే అంటే ఆలోచన అంటున్నారు ఇంకా నేను అన్నం పెట్టాలా ఏం చేయాలి రైట్ మీ సేవా కార్యక్రమాలు అవన్నీ చాలా గొప్పవి మీరు వికలాంగుల్ని కూడా చెరదీసి మీరు వాళ్ళకి పని కల్పించారు వందల మందికి మీరు భోజనం పెడతారు వేల మందికి ఒక వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు సో మీరు దానిలో తప్పు ఉందని నేను అనట్లేదు కానీ ఈ రూమర్స్ కానీ సరే ఇవి మరి పలించిన వృక్షానికే రాతి దెబ్బలు అని ఒక సామెత ఉంటుంది ఇవి రాతివి కాదు ఇంకా ఇంకా మించి బలిసే దెబ్బలు రైట్ అనుకుందాం సరే నాకు కొన్ని సందేహాలని అడగొచ్చా అయ్యో అసలు ఇంత దుర్మార్గంగా ఇంకా అడగండి రైట్ కరోనా ఎప్పుడు తగ్గుతుంది గురుగారు కరోనా అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ పూర్తిగా తగ్గడం అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ తర్వాత అక్టోబర్ తర్వాత ఓకే పూర్తిగా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఇంకా థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అట్లా ఉంటాయా ఇంతటితో సమాప్తమా థర్డ్ వేవ్ ఫోర్త్ వే అన్నది చూస్తే దీని ప్రభావం ఉండదు ఫోర్త్ వే అనేది లేదు సార్ థర్డ్ వే నే దీనంత ప్రభావం ఉండదు అదే థర్డ్ వేవే దీని ఉండదు అండ్ అప్పటికల్లా చాలా వరకు మెయిన్ ఇప్పుడు అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాకే చాలా ఎఫెక్ట్ ఉంది విపరీతమైన ఎఫెక్ట్ ఉంది చాలా కాబట్టి ఇది అక్టోబర్ వరకు ఉంటుంది అక్టోబర్ వరకు ఇలాగే ఉంటుందని కాదు ఆఫ్టర్ జులై ఆఫ్టర్ జులై మరణాల సంఖ్య తగ్గుతుంది జులై తర్వాత ఇవాళ మీరు ఇది అడిగారు సార్ నాకు చాలా ఆనందం ఉంచిన ఎందుకంటే ఈ చావులు చూస్తుంటే అసలు నేను అనుభవించే సమస్య కాదనిపిస్తున్నావు విశాఖపట్నంలో విశాఖపట్నంలో నాకు తెలిసిన భక్తురాలు కొంచెం బాధపడుతుంది ఇలా ఈ ఇప్పుడు మామూలు డీఫేమ్ చేశారా నన్ను అసలు అదేదో పని కట్టుకొని యుద్ధానికి అదేదో సినిమా బాహుబలి మీద ఆ యుద్ధానికి వెళ్ళిన అంత అంత భయంకరంగా చేస్తే తప్ప వీడిని జనాలు వీడిని నమ్మకుండా ఉంటారు చాలు సార్ అక్కడే గెలిచానుగా అక్కడే గెలిచానా లేదా కొన్ని లక్షల వ్యూస్ వచ్చేటట్టు బూస్టప్ చేసి వాటిని ఇంత చేస్తే తప్ప జనాలు వీడిని నమ్మరు అన్న దగ్గరే నేను గెలిచా అదైపోయిందా ఏంటంటే ఆవిడ చాలా బాధపడుతూ ఫోన్ చేసింది నేను ఫోన్లు కూడా మాట్లాడలేను ఎక్కువ మహిళా భక్తురాలే ఉంటారా మామూలుగా వేరే వాళ్ళు కూడా ఉంటారా అందరూ ఉన్నారు సార్ కష్టాలు అందరికీ ఉన్నాయి అయితే అక్కడ ఏమైపోయింది ఆవిడ ఫోన్ చేసింది ఫోన్ చేసి చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తే నా పరిస్థితి మాట్లాడేది కాదుగా సరే ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది క్వారంటైన్ నుంచి వచ్చారు మాట్లాడుతున్నారని ఫోన్ ఇచ్చారు ఆవిడ మా ఇవన్నీ చెప్తూ ఒక బాధ చెప్పింది సార్ సొంత తమ్ముడు అండి సొంత తమ్ముడు అక్క నాతో మాట్లాడుతుంది ఇరవై మందిని ఒకటే దగ్గర కిరోసిన్ బోస్ తగలబెట్టేసారు లేక శ్మశానాలు ఖాళీ లేక నేను అనుకున్నాను అసలు వీటితో పోలిస్తే చాలా తక్కువ నాది అసలు నేను పట్టించుకోక్కర్లేదు ఇంత దు ఇంత ఇంత భయంకరంగా ఉంది సార్ కరోనా బయట చాలా భయంకరంగా ఉంది శ్రీనివాస్ గారు ఇది మనకు అంటే ఇది మన నెత్తిపైకి వస్తే తప్ప మనకున్న దుర్మార్గమైనది ఏంటంటే మన నెత్తిపైకి వస్తే తప్ప దాని బాధ తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా డాక్టర్లు కూడా ఏడుస్తున్నారు ఇవాళ ఇన్ని మరణాలు చూస్తుంటే వాళ్ళ మన సార్ వాళ్ళు మనిషే కదండి డాక్టర్ అతనికి కూడా ఎంత ఏడుస్తున్నాడంటే చాలా మంది చాలా మంది బాధపడుతున్నారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ కరోనా ఆగస్టు వరకు మరణాలు ఇట్లాగే ఉంటాయి సార్ జూలై ఎండింగ్ లో తగ్గుతాయి అక్టోబర్ తర్వాత చాలా వరకు చాలా వరకు మారుతుంది ఇది రికార్డు చేసి పెట్టండి బొమ్మని తప్ప ఎందుకంటే లక్ష్మీకాంత్ శర్మ జ్యోతిష్యం వచ్చా రాదా అన్నది తేలాలిగా అందుకే ఇవన్నీ వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తేలాలిగా రైట్ రాజేందర్ భవిష్యత్ ఎలా ఉంటుందండి చూడలేదు సార్ ఓపెన్ గా నేనే ఆయన డేట్ ఆఫ్ బర్త్ గానీ ఆయన జాతకానికి సంబంధించి గానీ పర్ఫెక్ట్ గా నేను చెక్ చేసుకోవాలి ఎందుకంటే నా భవిష్యత్తు నేను చూసుకుంటున్నాను కదా ఈ కరోనా ఎందుకంటే ఎప్పటి నుంచో లెక్కలు వేసుకున్నాం రెండు వేల ఇరవై నుంచే కాబట్టి ఈ ఇటల్ రాజేందర్ గారిది తీసుకుంటే మనం చెక్ చేయాలి చెక్ చేస్తే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఆయన ఆయన అంటే పార్టీ పెడతారా అసలు ఇక్కడ లక్ష్మీకాంత్ శర్మ సమస్యకు ఈ పార్టీ సమస్యకు ఉంది శ్రీనివాస్ గారు ఇంకో సమస్య క్రియేట్ చేస్తున్నారు అలా కాదు అక్కడ ఈట రాజేంద్ర గారు చూడలేదు సార్ పార్టీ పెడతారా అంటే పార్టీ పెట్టడం పెట్టకపోవడం జ్యోతిష్యం ఏమి ఉండదు మనిషి ఆలోచనని బట్టి ముందు ఇప్పుడు కాలం నిర్ణయిస్తుంది ఓకే వేరే పార్టీలోకి వెళ్ళాలా ఇందులోనే ఉండాలా సొంత పార్టీ పెట్టాలా సొంత పార్టీ పెట్టాక విలీనం అవ్వాలా కాలం నిర్ణయిస్తది ఆయన జాతకంలో గ్రహస్థితి అంచనాలు చెప్పడం అవి రాంగ్ అవుతాయి అంతే కదా ఏం తెలియదు మనం ఎలా చెప్పగలుగుతాం పార్టీ పెడతాడు అని పది మంది పెడతారు లేదంటే పలానా వ్యక్తితో కలుస్తారు లేదా పలానా ఇంకో పార్టీలోకి వెళ్తారు లేదంటే ఇంట్లోనే ఉంటారు రకరకాలుగా మాట్లాడతారు మనకున్న గొప్ప గొప్పది ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అది హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం